ఇప్పుడు నేను 8 మూవీస్ పెద్ద హీరోలతో పెద్ద డైరెక్టర్లతో చేస్తున్నాను. సో అన్ని చాలా చాలా మంచి క్యారెక్టర్స్. సో కొంత గ్యాప్ వచ్చినా కూడా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు అనడానికి ఇలాంటి సినిమాలు కూడా కారణం అవుతుంది. ఈ సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ చేస్తున్నానండి, అంటే దయ్యంగా యాక్ట్ చేస్తున్నాను ఈ సినిమాలోని. సో నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, మళ్ళీ సక్సెస్లో ముందుకెళ్ళాలని దూసుకెళ్ళి మా విజయ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా హీరోకి, అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. చాలా హ్యాపీగా అనిపించింది. కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్ మాస్టర్ భయపడ్డారు, అంటే నేను రోప్ కట్టుకుంటానో లేదో అలా చేస్తానో లేదో అని. కానీ నేను చెప్పాను నాకు అలవాటేనండి, నో ప్రాబ్లం. గోడలు దూకడం, స్విమ్మింగ్ చేయడం, గోదావరిలో నేను సగం ఈత కొట్టేదాన్ని అనమాట. ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఒకవేళ ఉండుంటే మా గోదావరి ఫుల్ లెంత్గా నేను ఈత కొట్టేదైనా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేదాన్నేమో. సో అది మిస్ అయింది. ఇక్కడైనా సరే ఏదో ఒకటి రికార్డు సృష్టించాలి. సో నేను 50 ఇయర్స్ వచ్చినా 100 ఇయర్స్ వచ్చినా ఇక్కడే ఉంటాను, ఇలాగే యాక్ట్ చేస్తుంటాను, మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.